విజయనగరం జిల్లా బోకాపురం మండలంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రాజాపులోవ గ్రామంలో గల ఓలభరాజు చెరువుగట్టుపై ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్, విజయనగరం హరితహారం సభ్యులు సుమారు 25 మంది మరియు బోకాపురం మండల తహసీల్దార్, మండల ఎంపీడీఓ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లే రహదారికి విజయనగరం జిల్లాకు ఎంట్రన్స్ గ్రామం రాజపులోవ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అదేవిధంగా చెరువులో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు గట్టును వాకింగ్ ట్రాక్ గా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చెరువును ఆనుకుని ఉన్న భూములకు, గ్రామంలో త్రాగునీరు బోర్లకు పశువులు నీరు తాగేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చెరువును ఆనుకుని ఉన్న గట్టుపై సుమారు 300 మొక్కలు మొదవలస గ్రామానికి చెందిన కృష్ణ స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. ఈ మేరకు కలెక్టర్ అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాన్ని క్లీన్ చేశారు. క్లీన్ చేసుకున్న తర్వాత ఇవాళ మామూలుగా పరిశుభ్రత అయిన తర్వాత పచ్చదనం చేస్తాం. ఇంపార్టెంట్ అంశాలు కాబట్టి ఈరోజు ఈ చెరువు చుట్టూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కోసం నేను ప్రాపర్ ట్రీ గార్డెన్ ఏర్పాటు చేసి ఒక సుందరంగా తీర్చిదిద్దడానికి ఒక వాళ్ళు ఆలోచన చేశారు. దాని భాగంగానే ఈరోజు కార్యక్రమాన్ని చేస్తున్నాం. సో దీన్ని చూసి, ఎందుకంటే ఇది మనకి ఎంట్రీ పాయింట్, మన జిల్లాకే ఈ చెరువుకి ఎంట్రీ పాయింట్. చెరువులలో మన జిల్లా రాష్ట్రంలోనే చాలా ఎక్కువ చెరువులు ఉండేటటువంటి జిల్లా. ఈ చెరువుల్ని మనం ఎప్పుడైతే బాగు చేసుకుంటామో, మనం చెట్లను ఎట్లయితే పెంచుకుంటామో, ఈ రెండు కూడా పర్యావరణంతో పాటుగా రైతులకు చాలా ఉపయోగకరం అవుతాయి. ఇక్కడ చాలా పొలాలు ఉన్నాయి. ఈ చెరువు ఆధారంతో ఉండేటటువంటి వ్యవసాయం చాలా ఎక్కువ ఉంది. వర్షాకాలంలో ఇక్కడ ఈ చెరువు వల్ల నిలబడిన చెరువు, ఈ చెరువులో నిలబడినటువంటి నీళ్ళ వల్ల ఇక్కడ ఉండే పశువులు నీళ్లు తాగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎన్నో పచ్చదనం పెరగడానికి అవకాశం ఉంది. అలాగే పంటలు సకాలంలో వచ్చేదానికి అవకాశం ఉంది. వేసవి కాలంలో ఈ చుట్టూ పరిసరాల్లో ఉండేటటువంటి బోర్లన్నీ కూడా రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. సో చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఒక ఫోకస్డ్గా మన ఈ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ ఉలవరాజు చెరువుకి ఈరోజు ఎంతో మహద్భాగ్యం కలిగిందని చెప్పాలి. మన జిల్లా కలెక్టర్ గారు జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ చెరువు నిర్మానుష్యంగా ఆదరణ కోల్పోయి ఉండడం వల్ల అతను దీన్ని గుర్తించి ఇక్కడ ఎలాగైనా ప్లాంటేషన్ చేయాలి, కొత్త వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయాలి, ప్రజలందరికీ ఉపయోగపడాలి. ప్లస్ ఈ చెరువుల వల్ల ఈ పొలాలకి వాటర్ సోర్సెస్ ఎక్కువ వస్తుందని చెప్పేసి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మొక్కల గురించి మొక్కలను సంప్రదించగానే కలెక్టర్ గారు అంతటి వారే అతను పూనుకొని దీన్ని బాగు చేద్దామని అనుకున్నప్పుడు అతని ఇన్స్పిరేషన్తోనే మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మొక్కలు ఎన్ని మొక్కలు కావాలన్నా సరే మేము సప్లై చేస్తాం సార్ అని చెప్పి ఇప్పటికి 250 మొక్కలు మేము సప్లై చేసాం. ఇంకా ఎన్ని కావాలన్నా సరే మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఎంతో ముఖ్యంగా తీసుకొని ఈ చెరువుగట్టుని సుందరీకరణ చేస్తారని మా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. వాకింగ్ ట్రాక్ కానీ, ప్లస్ కూర్చోవడానికి బెంచ్ కానీ, లైటింగ్ పర్పస్ కానీ, ఏవైనా సరే దీన్ని సుందరంగా చేద్దాం. జాతీయ రహదారి పక్కనే ఉండడం వల్ల మన విజయనగరానికి మొదటగా జిల్లాకి మొదటి గ్రామం అయిన మా రాజాపులవ గ్రామాన్ని దీని ద్వారా సుందరీకరణ చేద్దామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ.